రాజు ఇక్కడ ఉన్నాయి పడతారు రజనాలు అన్ని ఇట్లా పడతారు అదే రేమంత్ తోటి దగ్గర ఉంది దూరం ఉన్నాడే మీరు దగ్గర ఉన్నాయి సాంబార్ ఒక రోజు అన్నారు సార్ వెహికల్ మాది ధర్మసార మండలం అండి. ఇది మా దేవుడు గ్రామం. ఇది పుచ్చతోట పెట్టినాం. ఒక ఎకరం దాకా డ్యామేజ్ బాగా అయింది. ఇంకొక 30 ఎకరాల దాకా ఉంది. ఈ కరోనా చేయబట్టి వెహికల్స్ అలో ఇస్తలేరు. గవర్నమెంటు మాకు స్పందించి వెహికల్స్ పంపించాలని మేము కోరుతున్నాము. మా బాధను మీరే ఇది ప్రెస్ వాళ్ళు ఇది అంతా అర్థం చేసుకొని మా బాధనంతా ప్రెస్ మీడియా ద్వారా అంతా తెలుసుకోవాలని కోరుతున్నామండి. ఉంచాలి గవర్నమెంట్ అని అనుకుంటున్నాం. నేను రైతు సామాన్య సభ్యుని. ఎందుకంటే ఇక్కడ దేవునూరు గ్రామంలో దాదాపు ఒక 30 ఎకరాల దానికి పుత్తకేళ్ళు పెట్టారు. మనకు మార్కెట్కి పోయేదానికి సౌకర్యం కోసం మన డీసీఎం వాళ్ళు రమ్మంటే అందరు భయపడతారు. భయం లేదని చెప్పిన కొంతమంది డీసీఎం డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ వాళ్ళు పర్మిషన్ కానీ అడుగుతారు. కాబట్టి పర్మిషన్ కావాలని అడుగుతారు. దయచేసి పుత్తకేళ్ళు ఖరాబ్ పుత్తకాయలు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి దీనికి తప్పకుండా ఎవరైనా ఆపకుండా ఉండాలని ఈ రైతుల పక్షాన నేను రైతు సమన్వయ సభ్యునిగా నేను రోడ్డు మీద ఉన్న ఆర్టీఓకి కానీ డ్రైవర్ పోలీసు వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి వేడుకునేది ఏంటంటే కూరగాయల వస్తువులు పుచ్చకాయలు ఉల్లిగడ్డ ఏదైనా నిత్యావసర వస్తువులకు ఎవరు ఆటంకం రావద్దని కోరుకుంటున్నా. దయచేసి దీన్ని మాత్రం మేము అందరూ రైతే రాదు అన్నట్టు ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఈ పరిస్థితి కరోనా చేయబట్టి కరోనా బీమా చేయబట్టి కోరుకోరు కలవకుంటున్నాను. దీనికి మార్కెట్ పోయి అక్కడ కింటాల లెక్క టన్నుల లెక్క అమ్మకాచుకుంటారు వీళ్ళు తిరిగి అమ్మరు. దయచేసి మాత్రం వీళ్ళని ఎవరికి అడ్డం రావాల్సిందో ఎవరికి అడ్డం రావద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వెహికల్ పాస్ తప్పకుండా ఇప్పగలరు. వెహికల్ అదే డీసీఎం కానీ ట్రాలర్ టాటా ఏసీ కానీ బొల్లోరో బండ్లకు ప్రత్యేకంగా వీటికి ఈ పుచ్చకాయలు ఇవి టన్నులు లెక్కపోతేనే వీళ్ళకి కిరాయిలు పడతాయి. ఈ చిన్న చిన్నగా ఒక 2 టన్నులు 3 టన్నులు అమ్ముకుంటే కిరాయి 2000 అవుతుంది. అమ్ముకుంటే 5000 రావు. ఈ తెప్పిన కుల ఆడికాడికి అయితే దయచేసి ఏంటంటే ఈ రైతులకు సంబంధించిన విషయం రైతులకు సంబంధించింది కాబట్టి తప్పకుండా దీన్ని ఎవరు కానీ పట్టుకోవద్దని. పట్టుకుంటే వారు తీవ్రంగా నష్టపోతాడు. మన వెహికలైనా నష్టపోతాడు, రైతు నష్టపోతాడు. రైతు నష్టపోవద్దు, వెహికలైనా నష్టపోవద్దు. ఎందుకంటే ఇవి ఖరాబ్ అయినాయి, చాలా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి తక్షణం ఎవరు అయినా అడ్డం రావద్దు. వీరికి ఈ రైతులకు సహకరించవలసిందే కోరుకుంటూ సెలవు. నా పేరు రక్క శ్రీనివాసు, రైతు సమన్వయ సభ్యుని, మండల రైతు సమన్వయ సభ్యుని. కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.